సజీవ వాహిని, ఇది సత్య ప్రకాశిని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో 3వ పాఠ్యభాగము దీన సేవకుడు శిష్యుడైనటువంటి హతసాక్షి అల్ఫై కుమారుడు యాకోబు గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు శిష్యుడు అపొస్తలుల ఒకడైన అల్ఫై కుమారుడు యాకోబు అంతగా ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కానే కాదు. అయితే ఇతని గురించి కొత్త నిబంధనలో చాలా తక్కువగా ప్రస్తావన కలిగి ఉండకపోవచ్చు, కానీ ఇతని జీవితం ఒక స్థిరమైన విశ్వాసానికి బలమైన ఉదాహరణ. యాకోబు యొక్క చర్యలు మాటల గురించి పెద్దగా సమాచారం లేనప్పటికీ ఇతను తన 12 మంది శిష్యుల్లో ఒకరిగా యేసుచే ఎన్నుకోబడ్డాడు. ఒక దీన సేవకునిగా పిలిచిన పిలుపుకు లోబడి క్రీస్తుతో అడుగులు ముందుకు వేసి యేసుక్రీస్తు చేసిన అనేక అద్భుతాలకు సాక్ష్యమిస్తూ ఆయన బోధన నుండి నేర్చుకున్న సువార్తను బోధిగత్తములకు ప్రకటించే అధికారాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తుపై తనకున్న అచంచలమైన విశ్వాసం ఎన్నో కష్టమైన త్యాగాలు లెక్కలనండి పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన తోటి అపోస్తలుల మాదిరిగానే తమ సొంత వారే శత్రులయ్యారు. సంశయవాదం, సమాజంలో అనిశ్చిత సందర్భాలను ఎదుర్కొన్నాడు. కానీ అన్నిటి ద్వారా అతను దేవుని రాజ్య సువార్తను అనేకులకు తెలియజేయడానికి తన తోటి శిష్యులతో కలిసి పనిచేస్తూ పిలిచిన పిలుపుకు నమ్మకంగా కొనసాగించాడు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అన్నట్టు యాకోబు అనుభవాలు ఇతరుల అపొస్తలుల వలె మెరుగ్గా ఉండకపోయినప్పటికీ అస్పష్టత నేపథ్యంలో అతని దృఢమైన నిబద్ధత జీవించిన విధానాల గురించి ఎన్ని గ్రంథాలు రాసినా సరిపోదు. బహుశా క్రీస్తు శకం 62 అనుకోకుండా ఒకరోజు యెరూషలేము ఆలయంలో బోధిస్తున్నప్పుడు యూదులు అతని రాళ్లతో కొట్టి చంపి అదే ఆలయం పక్కన సమాధి చేశారు. క్రీస్తును విశ్వసించే మనం మన వ్యక్తిగత స్థితి లేదా గుర్తింపుతో సంబంధం లేకుండా దేవుని రాజ్య సువార్తను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని యాకోబు ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచిపోయాడు. ప్రేమటువంటి స్నేహితులారా, తరచుగా కీర్తి ప్రతిష్టలకు విలువనిచ్చే ఈ ప్రపంచంలో దేవుని కొరకైన సంపూర్ణ సమర్పణ విషయంలో ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉండమని యాకోబు జీవితం మనల్ని ఆహ్వానిస్తుంది. మన క్రియను ప్రజల దృష్టిని ఆకర్షించేలా కాకుండా క్రీస్తు ఉద్దేశాలను నెరవేర్చే యాకోబు వంటి కదిలించబడని విశ్వాసాన్ని అనుకరించడానికి మనం కృషి చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.